హలో సార్. నమస్తే మేడం. నమస్తే సార్. వెయిట్ లాస్కి జనరల్గా మనిషి ఏం పాటించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాంతో పాటుగా ఒక హోమ్ రెమెడీ. షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి. ఈ పేషెంట్లు మన దగ్గర వచ్చిండ్రంటే వీళ్ళు ఏమంటారు, మాకు వాకింగ్ చేయడానికే రాదు సార్, మేము వెయిట్ లాస్ ఎట్లా చేసుకుంటాం, వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళది, ఎందుకు ఆ గోళీలు వాడతారు కదా దానివల్ల కూడా వెయిట్ ఎక్కువ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేసుకోవాలి వాకింగ్? అయితే సింపుల్ గా నేను ఫస్ట్ నేను మీకు ఒకవేళ బరువు చాలా ఎక్కువ ఉందంటే ఫస్ట్ ఆలోచించండి, మీకు ఏదైనా అండర్లయింగ్ రోగం ఉందా, మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, మీకు షుగర్ ప్రాబ్లం ఉందా, మీకు బీపీ ప్రాబ్లం ఉందా, మీకు పిసిఓడి ఉందా, మీకు ఏమైనా హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా బాడీలో, దానివల్ల కూడా వెయిట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు అది ఆ కండిషన్లో మీరు మన దగ్గర రావాలి. ఎందుకు ఆ కండిషన్ని మనం రివర్స్ చేస్తాం, మీకు ఒక డైట్ ఇస్తాం, మీకు వెయిట్ లాస్ అవుతుంది. కానీ మీకు ఎటువంటి రోగం లేదు బాడీలో, అయినా మీ వెయిట్ తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. దాని అర్థం సింపుల్ ఒకటే, ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ అయితలేవు. అంటే ఇన్పుట్ ఎంతైతే మీరు తింటున్నారు అంత మీరు స్పెండ్ చేస్తలేరు. సింపుల్ లాజిక్ అంటే మొత్తం రోజు మీరు కూసని పని చేస్తున్నారు కానీ మధ్యాహ్నం బిర్యానీ తింటున్నారు, మొత్తం రోజు కూసని పని చేస్తున్నారు మధ్యాహ్నం బిర్యానీ తింటున్నారు రెండింటికి, మళ్ళా నాలుగున్నరకి పునుగులు తింటున్నారు. ఇట్లా చేస్తే మీకు వెయిట్ పెరుగుతుంది. సో అందుకే అట్లా చేయగలరు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి. అందరు ఏం చేస్తారు, అరే వెయిట్ పెరిగిపోతుంది నేను ఆఫీస్కి పోయి లంచ్ తింటా, ఆఫీస్కి పోతారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో కూడా మరి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో కూడా ఎంత మీరు ఇంటర్మిషన్ ఇస్తున్నారు అది కూడా ఉంటది. 12 అవర్స్ ఉంటది, 14, 16, 20 కూడా ఉంటది ఒక్కొక్కసారి, అది వేరే కేసు బై. కానీ ఏ డైట్ అయినా, కీటో అన్నా, ఐఎఫ్ అయినా, పావ్లో అన్నా, మీరు ఎన్ని రోజులు చేస్తారు, మెడిటరేనియన్ అన్నా ఎన్ని రోజులు చేస్తారు, లైఫ్ వారం, నెల, దానికన్నా ఎక్కువ మీరు చేయలేరు. మీరు ఏం తింటుండ్రు అదే తినాలి, దాంతో మీరు వెయిట్ లాస్ చేసుకోవాలి. నా ఫిలాసఫీ అదే. నేను అట్లనే తగ్గినా కూడా 88 నుంచి 67 కి వచ్చిన, నేను రైస్ తిని, స్వీట్లు తిని, నాకు ఏది ఇష్టం ఉంటే అది తిని నేను తగ్గిన. అయితే నేను సింపుల్ చెప్తా మీకు, మనం ఇప్పుడు ఏం చేయాలంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు, లంచ్ స్కిప్ చేయొద్దు, డిన్నర్ స్కిప్ చేయొద్దు. మనకు ఆకలి అయింది అనుకోండి, ఎక్కువ తింటామా తినామా మీరు చెప్పండి. ఎక్కువనే తింటాం. ఇప్పుడు ఐఎఫ్ చేస్తున్నాం, నైట్ తిన్నాం, మార్నింగ్ కూడా ఆకలి ఉంటుంది, లంచ్ ఎప్పుడు వస్తుంది అని ఆగుతాం మనం. మళ్ళా ఎప్పుడైతే ఆకలి ఎక్కువ అవుతుంది అప్పుడు మనం తింటే ఒకటి ఎక్కువ తింటాం. మళ్ళా సెకండ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే ఆకలి అవుతుంది కదా మనకు ఏది ఇష్టం ఉంది అది తినాలనిపిస్తుంది. మనకు ఏది ఇష్టం ఉండి అది తినాలనిపిస్తుంది. మనకి ఇప్పుడు పులిహోర ఇష్టం అంటే పులిహోర తినాలనిపిస్తుంది, మనకు బిర్యానీ ఇష్టం ఉందంటే మనకు బిర్యానీ తినాలనిపిస్తుంది, మనకు కేఎఫ్సీది ఫ్రైడ్ చికెన్ ఇష్టం అంటే అది తినాలనిపిస్తుంది, అదే తింటాం పోయి. ఎందుకంటే మనం ఇంటి బయట ఉన్నాం కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అమ్మాయి వండితే అది తింటాం. కానీ బయటికి పోయినామంటే అరే ఛాన్స్ ఉంది తినేద్దాం, మళ్ళీ రేపటి నుంచి ఇప్పుడు దాకా ఎలాగో డైట్ చేసాం కదా, మైండ్ మీద ఫుల్ కంట్రోల్ ఉండాలి. అట్లా డైలీ మీరు ఇంటి కాడ బ్రేక్ఫాస్ట్ చేయండి కంపల్సరీ, లంచ్ కంపల్సరీ చేయండి, డిన్నర్ కంపల్సరీ చేయండి, ఇంట్లోనే తినండి. బయట తింటే వాడు ఏం దేంతో చేస్తుండో మనకు తెలియదు, వాడు చేసి ఇస్తాడు, టేస్ట్ బాగుంటది, వేడిగా ఉంటది, పొగ వస్తూనే ఉంటది, మనం తినేస్తుంటాం. సో అట్లా చేయకండి. సో ఫస్ట్ రూల్ హోమ్ ఫుడ్, హోమ్ ఫుడ్. సెకండ్ రూల్ మూడు పూటలు తినాలి. థర్డ్ రూల్ ఏంటంటే, ఏది పాలిష్డ్ వస్తువు మీరు తినొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం మీకు ఓకే, లంచ్ లా ఓకే, బ్రేక్ఫాస్ట్ లా, డిన్నర్ లా లేదు. ఇప్పుడు గోధుమ పిండి వాడతాం, గోధుమ పిండి వాడితే దాని మీద ఉన్న పొట్టు తీసింది గోధుమ మీరు తీసుకురావద్దు ఇంటికి, పొట్టు ఉన్నది గ్రైండ్ చేసిందే తీసుకొని రావాలి, అది కూడా దొరుకుతుంది. కప్లీ ఆట అంటారు దాన్ని, అది తీసుకొని రండి. అది ఒక రూల్. మళ్ళా సెకండ్ ఏంటంటే, మనము ఎంత గోధుమ వాడతాం, ఎంత రైస్ వాడతాం అంతే క్వాంటిటీ. మీరు మిల్లెట్లు కంపల్సరీ తినాలి డైలీ, ఏ రూపంలో అన్నా మీరు తినాలి. ఇప్పుడు గట్కలాగా కూడా తినొచ్చు, దోశలాగా కూడా తినొచ్చు, మీ ఇష్టం అది. మళ్ళా థర్డ్ రూల్ ఏంటంటే, మనం ఆయిల్ వాడతాం కదా, ఈ ఆయిల్ మీరు హెల్దీ హార్ట్ అని రాసి ఉంటది దాని మీద, అరే హార్ట్ కి మంచిది, వెయిట్ పెరగము, మస్తు వేసుకొని ఫ్రై చేసుకుందాం బెండకాయ ఫ్రై అని అనుకోవద్దు. ఫ్రై కర్రీలే తినొద్దు. ఇప్పుడు బెండకాయ క్రిస్పీ కావాలంటే మనం ఫ్రై చేస్తాం, ఫ్రై చేయాల్సిందే. అందరు ఏమనుకుంటారు, అరే బెండకాయలో విటమిన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి, ఫ్రై చేసుకొని తింటే ఇంకా బాగుంటది, ఇంత హెల్దీ తింటున్నామని అనుకుంటారు. మళ్ళీ హెల్దీ ఆయిల్ వేస్తున్నారు దాంట్లో, అది అసలు మీరు హెల్దీ దాన్ని మీరు అన్హెల్దీ చేస్తున్నారు.
అట్లా తినొద్దు. పులుసు లాగా చేసుకోండి. మీరు ఏం చేసుకున్నా ఎక్కువ ఆయిల్ వాడకండి. అట్లా మీరు చేస్తే మీరు కరెక్ట్ వేలో మీరు వండుకున్నట్టు. మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మధ్యాహ్నం మీరు కావాలంటే రైస్ తినండి, కానీ డైలీ ఎంత క్వాంటిటీ తింటారు దానికన్నా సగం, మార్నింగ్ ఎన్ని ఇడ్లీ తింటారు దానికన్నా సగం, నైట్ ఎంత తింటారు దానికన్నా సగం. మనం టోటల్ ఫుల్ డేలా ఎంత అయితే తింటున్నాం దానికి సగం మనం తీసేసినాం, సగం క్యాలరీలు తీసుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కూర్చొని మనం తింటాం కదా, ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకోలేదు మనం, పులుసు చేసుకున్నాం విత్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఎక్కువ కర్రీ కలుపుకోవాలి. మీరు రైస్ ఇంతే తీసుకోవాలి, కర్రీ ఇంత తీసుకోవాలి. అంటే మనం రైస్ లా కర్రీ కలుపుతలేము, మనం కర్రీలో రైస్ కలుపుకుంటున్నాం. అట్లా తినాలి మీరు. ఎందుకు, రైస్ ది గ్లైసెమిక్ ఇండెక్స్ కర్రీ కన్నా చాలా ఎక్కువ. అంటే మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ డెవలప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి, వెయిట్ పెరిగే ఛాన్సులు ఉంటాయి. అండ్ ఫైబర్ మంచిగా పోతుంది బాడీలో. ఫైబర్ ఎక్కువ పోతే ఏమైతుంది, తొందరగా ఫుల్ అవుతుంది కడుపు. తొందరగా ఫుల్ అయినప్పుడు మనకు మలబద్ధకం రాదు, వెయిట్ కూడా పెరగదు. ఫైబర్లో అయితే క్యాలరీలు ఉండవు కదా. అట్లా మళ్ళీ టైంకి పడుకోవాలి. పడుకునే 2 గంటల ముందు తినాలి. టైంకి పడుకోవాలి, 7-8 గంటలు పడుకోవాలి. నేను నైట్ 5 అవర్స్, నెక్స్ట్ డే 2 గంటలు మధ్యాహ్నం అని కాదు, అట్ అ స్ట్రెచ్ పడుకోవాలి. వాటర్ ఫుల్ తాగాలి. వాటర్ ఫుల్ తాగాలంటే ఇమ్మీడియట్లీ తిన్న తర్వాత ఎక్కువ నీళ్లు తీసుకోవద్దు. 1 అవర్ గ్యాప్ ఇచ్చినాక ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. గోరువెచ్చ నీళ్లు తాగాలి. మొత్తం చల్ల నీళ్లు కూడా తాగితే అది మన డైజెషన్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఎంత అబ్జర్వ్ అవ్వాలి బాడీలో దానికన్నా ఎక్కువ అబ్జర్వ్ అయిపోతుంది. ఏ రూపంలో అబ్జర్వ్ అవ్వాలి, ఆ రూపంలో అబ్జర్వ్ అవ్వకుండా రాంగ్ రూపంలో అబ్జర్వ్ అయిపోతుంది. మళ్ళా నాన్ వెజిటేరియన్ అందరు మంచిగా అనుకుంటారు, కానీ అవి ఏ పరిస్థితుల్లో ఇంత నాన్ వెజ్ ప్రొడ్యూస్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. నాన్ వెజ్లు అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా నాటుకొడి ఉంది మీకు తెలుసు, దానికి ఏమి ఇంజెక్షన్లు లేవు, ఎటువంటి యాంటీబయాటిక్స్ ఎక్స్పోజ్డ్ కాదు, అప్పుడు మీరు తీసుకోండి. అది కూడా మీరు డీప్ ఫ్రైలు చేసి తినకండి, కర్రీస్ లాగా చేసుకొని తినండి. ఇవి కొన్ని టిప్లు వెయిట్ లాస్ అవ్వడానికి. దీంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను. డైలీ మార్నింగ్ 1 గ్లాస్ గోరువెచ్చ నీళ్ళు తీసుకోవాలి. ఓకే, ఆ గోరువెచ్చ నీళ్ళు ఎట్లా ప్రిపేర్ చేయాలి మీరు, దానికి కూడా ఒక ప్రొసీజర్. నైట్ టైం మీరు ఏం చేయాలంటే, ఒక 5 లవంగాలు ఉంటాయి కదా, దాంట్లో వేసేయాలి. ఆ వాటర్ ని అట్లనే వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ లవంగాలు ప్లస్ వాటర్ ని మీరు గోరువెచ్చ ఫుల్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసి అది గోరువచనంగా అయినప్పుడు వరకు మీరు ఆగాలి. దీంట్లో మీరు నిమ్మకాయ ఒకటి పిండేసేయాలి. ఇది మీరు డైలీ మార్నింగ్ తాగాలి. దీంట్లో మీకు ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీలు ఉంటాయి. అందరు ఏం చేస్తారంటే, నిమ్మకాయ పిండేసి తాగుతారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, గోరువచనంలో నిమ్మకాయ తాగేసి మనకు మంచిగా వెయిట్ లాస్ అయిపోతుంది అనుకుంటారు. కానీ మొత్తం రోజు ఫుల్ తింటారు, ఎట్లా ఫ్యాట్ బర్న్ అవుతుంది. మనం ఇది తీసుకుంటున్నాం కానీ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి. అప్పుడు మనం మైండ్ లో ఏం పెట్టుకోవాలి, మనం ఇంకా ఫ్యాట్ బాడీ లోపలికి పంపియొద్దు, ఇంకా కార్బోహైడ్రేట్ పంపియొద్దు, అది మైండ్ లో పెట్టుకోవాలి. అట్లా చేస్తే మనకు వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీస్ ఉంటాయి, యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది ఇది బాడీలో. అందుకే ఇది మనం చేస్తున్నాం. సింపుల్ రెమెడీ, ముసలోళ్ళు కూడా చేయొచ్చు, పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ, జస్ట్ మైండ్ గేమ్ అంతా. మీరు చెప్పిందంతా ఇంటెలిజెంట్ గేమే. మన బాడీని మన కంట్రోల్లో పెట్టుకొని యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్.